నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ మహాగణాధిపతి నమః. మకర రాశి జాతకులకి శని అనేది ప్రభావం అనేది ప్రబలంగా ఉంది. వాళ్ళకి జన్మ శని ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి 12వ స్థానంలో శని అనేవాడు ఉన్నాడు. అయితే ఈ 12వ స్థానంలో ధనస్సు రాశిలో శని ఉండటం మకర రాశికి వ్యయ స్థానం కావటం వల్ల కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండటం ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 10వ స్థానంలో గురువు ఉండటం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండదు. వీళ్ళకి జాగ్రత్తగా ఆదాయము ఆదాయానికంటే మించిన ఖర్చులు అనేవి విశేషంగా ఉంటాయి. ఉద్యోగులకి కొంత ప్రమోషన్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధించలేక ధన నష్టం జరుగుతూ ఉంటుంది. సోదరుల మధ్యలో సఖ్యత అనేది ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలతోటి ముందుకెళ్తారు. అయితే మేధాశక్తితో నూతన మార్గాల్ని అన్వేషిస్తుంటారు. మానసిక ఒత్తిడి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. అయితే అనవసరపు ఖర్చు తగ్గి ఆదాయం కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే జనవరిలో కొంత ప్రథమార్థంలో ఆదాయం 100 రూపాయలు వస్తే 200 నష్టం, తర్వాత ద్వితీయార్థంలో మరి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత వాగ్దానాలు స్వల్పంగా ఎక్కువగా వాగ్దానాలు చేస్తుంటారు. వాగ్దాన భంగాలు జరుగుతుంటాయి. అనవసరంగా మాట్లాడటం, అనవసరంగా గొడవలు తెచ్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల అనవసర ఖర్చు వస్తూ ఉంటుంది. శత్రు బాధలు కలుగుతూ ఉంటాయి. శత్రువులు అనవసరంగా వచ్చి విపరీతంగా గొడవ వేసుకునే అవకాశం ఉంటుంది. బంధువులతోటి విరోధం కలుగుతూ ఉంటుంది. అయితే ఆకస్మికంగా గొడవలు కూడా వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు, నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా వహించాలి. వీళ్ళు మకర రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క గుడి కానీ విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతోటి కొలవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే విఘ్నాలు తొలగిపోవాలి వీళ్ళకి. కాణిపాకంలో మహాగణాధిపతిని లేకపోతే శ్రీశైలంలో సాక్షి గణపతిని దర్శించడం వల్ల కూడా వాళ్ళకి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా జనవరి నెలలో చేయాలి. ఇలానే ఆంజనేయ స్వామి క్షేత్రాలైన మంత్రాలయం దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, బీచ్పల్లిలో ఆంజనేయ స్వామిని కానీ దర్శించడం వల్ల కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక నదీ స్నానం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలిగే అవకాశం ఉంటుంది. దుస్తులు ఎరుపు రంగు ఆంజనేయ స్వామి సింధూరం యొక్క సింధూరపు రంగు దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తుల్ని ధరించటం మంచిది. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యలు 6, 6 విశేషంగా వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య. వీళ్ళు నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.